రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం ఎగోమానేరు మత్తడి దూకుతుంది కావున పర్యాటకులు చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడ ఏం వసతులు లేవు. ఇక్కడ పర్యాటక పరంగా దీని అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. మంత్రి గారు కొద్దిగా దీనికి చొరవ చూపెట్టి కొద్దిగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అనేది చాలా అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. మత్తడి దూకడంతో ఇక్కడ వరి పొలాలు అనేవి పండుతాయి కాబట్టి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున మంత్రి గారు దీన్ని కొద్దిగా చొరవ చూపెట్టి దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సిందిగా పర్యాటకులు మరియు రైతులు కోరుకుంటున్నారు. కాళేశ్వరం జిల్లాను కూడా త్వరగా ఈ మానేరుకి తరలిస్తే ఈ ఎగో మానేరు అనేది నిరంతరం పర్యాటక శోభ అంతరిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎగోమానేరులో వాటర్ ఎక్కువైనందున ఫ్లో ఎక్కువైనందున అందరి సందర్శకులు చాలామంది వచ్చి ఇక్కడ జనాలు గుమిగూడుకుని ఉంటారు. దానికి బందోబస్తు ఏర్పాటు చేశాము. బందోబస్తు క్లియర్ చేసుకొని అందరి సందర్శకులు కూడా పంపిస్తున్నాము. ఇది మా శ్రీగారి ఆర్డర్ ప్రకారం ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది. పర్యాటకులు ఇలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? పర్యాటకులను మంచి జాగ్రత్తలు సూచనలు ఇస్తుంటూ వాళ్ళకి ఏం ఇబ్బంది కాకుండా పర్యాటకులను పంపిస్తూ జరుగుతుంది. మూడు రోడ్లు బంద్ అవుతాయి. కింది డాంబర్ రోడ్ బస్సులు బీసులు రైడ్ మొత్తం బంద్ అవుతాయి. ఏ బంద్ అయితే అక్కడ
మొత్తం నిన్నటికి ఇవాళకి చెరువు అది సాకల రుక్కల పొలం కింద అమ్మినాయి. రోడ్ అవతల దాటగొట్టాలి. చెల్లకెళ్ళి మనుషులకు రాక గోధుల అసలు దుడ్డే బిడ్డ దంబడతాయి, చేండాలు పడతాయి. రోడ్డు దాటి ఇస్తే అస్తం చేండాలు పడకుండా రోడ్డు మొత్తం దాటి వాళ్ళు ఊరందరూ కలిసి గోధుల పసిలు ఉన్నోళ్ళు.